ఓపెన్ టాక్కి స్వాగతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి మీద అయితే ఆ చర్చ నడుస్తుంది అనేక మంది ఆ తీవ్ర ఆందోళనకైతే గురవడం జరుగుతుంది మనకు తెలుసు రాత్రికి రాత్రి చంద్రబాబు గారు కొంత ఆ చర్మ సంబంధత అస్వస్థతకు గురైనట్టుగా వెను వెంటనే ఆ వైద్య నిపుణులను పంపాలి అర్జెంటుగా ఆయనకి వైద్యం అందించాల్సి ఉందని చెప్పి ఆ సెంట్రల్ జైల్ రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రాజమండ్రి జీజీహెచ్ సూపర్ అయితే ఒక అయితే రాయడం జరిగింది సరే మొత్తానికి తర్వాత ఒక బృందం రావడం ఆయన్ని పరిశీలించడం వైద్యులు ఇవ్వడం అయితే జరిగింది అయితే తరువాత అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి కొన్ని విషయాలు తమ కుటుంబ సభ్యుల ద్వారా వెలుగులోకి వచ్చాయి సో ఇప్పుడు అందుకనే అనేక ప్రజలు ఎవరైతే బయట టీడీపీ శ్రేణులు కానివ్వండి లేదా సాధారణ ప్రజలు కానివ్వండి అభిమానులు కానివ్వండి తీవ్ర ఆందోళనలు మునిగిపోయారు ఎందుకంటే చంద్రబాబు గారు రెండు మూడు రోజుల క్రితమే డీహైడ్రేషన్తో ఇబ్బంది పడ్డారన్న వార్త ఆ ప్రజలందరినీ కూడా కలిసి వేసింది సో దాని నుంచి తేరుకున్నారో లేదో కూడా తెలియకముందే ఇప్పుడు చర్మ సంబంధిత అస్వస్థతకు గురవుతున్నారు అనే వార్త అయితే చాలా ఆందోళన కలిగించింది వీటన్నిటికీ మించి అత్యంత ప్రధానంగా ఆందోళన కలిగించిన వార్త ఇంకోటి ఉంది ఏంటంటే చంద్రబాబు గారు దాదాపు ఐదు కేజీలు వెయిట్ లాస్ అయ్యారు అంటే ఐదు కేజీలకు పైగా బరువు తగ్గారు సో ఈ వయసులో నెల రోజుల వ్యవధిలో ఐదు కేజీల బరువు తగ్గటం అనేది అంత మంచిది కాదు ఒక ఇంత ఆరోగ్యానికి హానికరం ఇంకొక రెండు కేజీ చంద్రబాబు గారు తగ్గితే ఖచ్చితంగా అది కిడ్నీల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి ఆ వైద్య నిపుణులు బయట ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులైనటువంటి నారా లోకేష్ కానివ్వండి భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు వీరందరూ కూడా స్పందించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు ఇక లోకేష్ స్పందిస్తూ ఆ చంద్రబాబు గారికి ఆ సరైన సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కక్ష సాధింపు చర్యలుగా కనపడుతుంది చంద్రబాబు గారు మన డిహైడ్రేషన్ కు లోనయ్యారు ఇప్పుడు స్కిన్ సంబంధిత దాంతో అస్వస్థతకు గురయ్యారు ఐదు కేజీలు వెయిట్ లాస్ అయ్యారు సో అంటే చంద్రబాబు గారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు అనటానికి ఇది నిదర్శనం సో చంద్రబాబు గారికి ఏం జరిగినా కానీ దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఇక నారా భువనేశ్వర్ గారు కూడా స్పందించారు ఆయన భర్త పరిస్థితిని చూసి అంటే చంద్రబాబు గారి పరిస్థితిని చూసి తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని దాదాపు ఐదు కేజీల బరువు తగ్గడం అనేది ఏదైతే ఉందో అది తమల్ని తీవ్రంగా కలిసి వేస్తుందని ఇంకొక రెండు కేజీలు బరువు తగ్గితే కిడ్నీస్ మీద దాని ప్రభావం పడుతుందని చెప్పి వైద్యులు చెప్పిన నేపథ్యంలో దాదాపు ముప్పై రోజుల వ్యవధిలోనే ఐదు కేజీలు తగ్గారంటే ఇంకో రెండు కేజీలు తగ్గడం పెద్ద పని కాదు సో కానీ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా అనారోగ్యం మరింత పెరిగే అవకాశం ఉంది పైగా చంద్రబాబు గారు ఎందుకు స్కిన్ సంబంధిత ఆ యొక్క ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది పరిశుభ్రంగా లేదు దాన్ని క్లీన్ చేయట్లేదు సో ఆ వాటర్ వల్ల చంద్రబాబు గారు అయితే ఇలా ఇబ్బంది పడుతున్నట్టుగా అయితే ఆవిడైతే సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆ చెప్పడం జరిగింది ఇక నారా బ్రాహ్మణి గారు కూడా ఆ చంద్రబాబు గారు ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ అపరిశుభ్ర పరిస్థితులు కానివ్వండి లేదా చంద్రబాబు గారు ఐదు కేజీలు వెయిట్ తగ్గడం కానివ్వండి ఇవన్నీ కూడా ఆ తమలను తీవ్రంగా ఆందోళనకు గురి గురిచేస్తున్నాయని ఆయన ఆరోగ్యం పట్ల ఎలా ఉందని చెప్పి బయట ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఈ ప్రభుత్వం సరైన వైద్యం అందించడంలో విఫలమైందని చెప్పి నారా బ్రాహ్మణి గారు కూడా స్పందించడం జరిగింది ఇక దీనికి సంబంధించి చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ టీడీపీ శ్రేణులందరూ కూడా నాయుడు అధ్యక్షతన ఒక అత్యవసర భేటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక నారా లోకేష్ ఢిల్లీ నుంచే ఈ భేటీలో కూడా పాల్గొంటున్నట్టుకైతే వార్తలు వస్తున్నాయి చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితిని వాస్తవానికి ఆయన పర్సనల్ డాక్టర్స్ గన చూసుంటే కరెక్ట్గా అంచనా వేసేవాళ్ళు ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారిని చూసే వ్యక్తులు కాబట్టి దగ్గర నుంచి వారికి ఒక అవగాహన ఉంటుంది బట్ రాత్రి ఆ జీజీహెచ్ నుంచి కొంతమంది వైద్య బృందం వచ్చినప్పటికీ కూడా మొదటి నుంచి చంద్రబాబు గారి ఆ వైద్యం మీద వారికి అవగాహన లేదు ఇంతకుముందు చంద్రబాబు గారు వాడిన వెడిసిన్ మీద కూడా వారికి అవగాహన లేదు కాబట్టి నిన్నైతే తాత్కాలికంగా కొంత మెడిసిన్ ఇచ్చి ఉండొచ్చు బట్ ఇక్కడ స్కిన్ స్కిన్ ఎలర్జీ అనే దానికంటే కూడా ఈ వెయిట్ లాస్ అనేది అత్యంత ప్రమాదకరంగా మారింది నిన్న బ్లడ్ ప్రెషరు ఆ షుగరు బీపీ ఇవన్నింటినీ ప్రకటించిన జైలు అధికారులు చంద్రబాబు గారి వెయిట్కు సంబంధించి మాత్రం ప్ర బయట పెట్టాల ఎందుకని బయట పెట్టలేదు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ ఎందుకంటే కావాలనే వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి వెయిట్ లాస్ అయిన విషయం బయటపడితే ఆ ఇబ్బంది కాబట్టి ఆ బయట పెట్టలేదనే వాదన అయితే ఉంది దీని పట్లే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక చాలామంది వైద్య నిపుణులు కూడా మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ముప్పై రోజుల వ్యవధిలో ఐదు కేజీలు వెయిట్ లాస్ అయ్యారంటే లోన ఎటువంటి పరిస్థితుల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు టయానికి ఫుడ్ అందకపోవడం కానివ్వండి లేదా సక్రమంగా అందకపోవడం కానివ్వండి అక్కడున్న పరిస్థితులు కానివ్వండి లేదా చంద్రబాబు గారికి ఆ సరైన రెస్ట్ దొరకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రధాన కారణం అయ్యుండొచ్చు ఏది ఏమైనా ఇంకొక రెండు కేజీలు తగ్గితే మాత్రం అది చంద్రబాబు గారి తీవ్ర అనారోగ్యానికి గురవుతుందని వార్తలు కూడా వచ్చాయి ఆల్రెడీ డీహైడ్రేషన్కి సంబంధించిన వార్త వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఇప్పుడు చర్మ సంబంధిత ఆ ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నట్టుగా వార్త వచ్చింది సో ఈ వయసులో దాదాపు ఆయన ఏమీ మామూలు వ్యక్తి కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాల ప్రతిపక్షాన్ని నేతగా చేసిన వ్యక్తి సో అలాంటి వ్యక్తి వాస్తవానికి ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని చెప్పి కోర్టు ఆదేశాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఆయనకి సరైన సరైన సమయంలో ఎందుకు డిహైడ్రేషన్కు లోనయ్యారు ఎందుకు చర్మ సంబంధిత ఇబ్బందులతో పడుతున్నారు అంటే టైంకి సరైన వసతులు కల్పించకపోవటం కానివ్వండి మెడిసిన్ అందించకపోవడం కానివ్వండి ప్రధాన కారణం అని చెప్పి కుటుంబ సభ్యులైతే భావిస్తున్నారు వాస్తవానికి డిహైడ్రేషన్కి హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే చంద్రబాబు గారు డిహైడ్రేషన్ లోనయ్యేవారు కాదు అలాగే వాటర్ శుభ్రంగా ఉండి అంతా కూడా మంచిగా ఉండుంటే చంద్రబాబు గారు ఈరోజు చర్మ సంబంధిత దాంతో ఇబ్బంది పడేవారు కాదు బట్ ఇవేవి కూడా చేసుకోకపోవటం వల్లే ఈరోజు ఆయన అనారోగ్యానికి గురయ్యారని చెప్పి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ గతంలో కూడా ఆ చంద్రబాబు గారికి కూత దూరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ డెంగ్యూతో మృతి చెందాడన్న వార్త కూడా అప్పుడు కొంత కలకలం సృష్టించింది అంటే లోన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే చెప్పడానికి అది ఒక ఉదాహరణ దోమలు ఎక్కువగా ఉన్నాయనకి అలాగే వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవు ఎందుకంటే ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు సో అంటే లోన సౌకర్యాలు సరిగ్గా లేవు దోమలు ఎక్కువగా ఉన్నాయి అనే దానికి ఆ వ్యక్తి మృతి చెందడమే ఒక ఉదాహరణగా అప్పుడు అప్పట్లో టీడీపీ నేతలందరూ కూడా చెప్పారు ఇప్పుడు కూడా టీడీపీ నేతలంతా కూడా ఆ ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చంద్రబాబు గారు అక్కడ ఉంటే ఇబ్బందికరం సో కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అయినా సరే చంద్రబాబు గారికి పర్సనల్ వైద్యుల్ని లోనకు పంపే ఏర్పాటు అయినా చేయాలి లేదా ఆయన్ని బయటికి తీసుకొచ్చి వైద్యం చేయించే ప్రయత్నం అయినా చేయాలని చెప్పి భావిస్తున్నారు వాస్తవానికి ఈరోజు చంద్రబాబు గారికి సంబంధించిన ఆ వివిధ కేసులు అయితే వివిధ కోర్టుల్లో అయితే ఆ పెండింగ్లో ఉన్నాయి ప్రధానమైన కేసు అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ క్వాష్ పిటిషను సుప్రీంకోర్టులో అయితే విచారణలో ఉంది ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆ విచారిస్తామని చెప్పారు సో ప్రధానమైన కేసు సో అందుకనే లోకేష్ అయితే ప్రస్తుతం ఆ ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని అయితే ఆ చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారి ఆరోగ్యం పట్లైతే ఆయన తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు ప్రస్తుతానికి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు గారు ఉన్నటువంటి రాజమహేంద్రవరంలోనే ఆ నివాసం ఉండి ఆయన దగ్గరలోనే అప్పటి నుంచి కూడా దగ్గరలోనే ఉండటం జరుగుతుంది ఆ ఈ నేపథ్యంలో అంటే ఈ వార్తలన్నీ కూడా ఏదైతే చంద్రబాబు గారి హెల్త్కు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయో ఇవి కోట్లాది మంది ప్రజలను ఆ భయాందోళనకు గురి చేసే పరిస్థితి ఒకంత అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుంది గతంలో మనం చూసాం చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలోనే అనేక మంది తట్టుకోలేక వార్తను తట్టుకోలేక మృతి చెందినట్టుగా కూడా మనం వార్తలు చూసాం అలాంటిది చంద్రబాబు గారి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనే వార్త ఆ బయటికి రావడం అనేది మరింత తీవ్ర ఆందోళన ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆందోళన భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు నారా లోకేష్ గారు చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల వ్యవధిలోనే చంద్రబాబు గారు ఇన్ని రకాలుగా అనారోగ్యాలు పాలయ్యారంటే మొత్తానికి ఏదో జరుగుతుంది ఏదో కావాలని చేస్తున్నారేమో అనే అనుమానం అయితే ఆ వ్యక్తమవుతుంది నిన్న జైలు అధికారులు కూడా చంద్రబాబు గారి వెయిట్ విషయం దాచిపెట్టి ఉంచడం కానివ్వండి లేదా డీహైడ్రేషన్ విషయం కూడా అంతా నార్మల్గానే ఉందని చెప్పి మొన్న కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా అధికారులు ఏదో దాస్తున్నారనే ఒక అనుమానం అయితే బలపడుతుంది సో ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు గారి హెల్త్కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం జైలు అధికారుల మీద ఉంది మరి కోర్టులో ఏసీబీ కోర్టులో కానివ్వండి లేదా హైకోర్టులో లాంచ్ మోషన్ అయినా మూవ్ చేయాలి చంద్రబాబు గారికి ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలి ఎందుకంటే డాక్టర్లు అంచనా ప్రకారం ఇంకొక రెండు కేజీలు ఆయన తగ్గకూడదు సో తగ్గితే ప్రమాదం అలాగే స్కిన్కి సంబంధించి ఎమర్జెన్సీ ఉందని చెప్పి నిన్న జైలు అధికారులు లేఖలోనే పేర్కొనడం జరిగింది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళే ఆ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు గారికి మెరుగైన వైద్యం అందించకపోతే ఆరోగ్యం మరిన్ని అదనంగా మరిన్ని అనారోగ్యాలు తోడే అవకాశం ఉంది ఈ వయసులో వాటిని తట్టుకోవడం అంటే కొద్ది కష్టమే కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారికి అయితే మెరుగైన వైద్యం అందించాలని చెప్పి టీడీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ భేటీ జరుగుతుంది మరి తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆ ఒక పక్క నారా లోకేష్ న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు ఈ చంద్రబాబు గారి ఆరోగ్యానికి సంబంధించి మరి కోర్టులో ఎలా మూవ్ చేయాలి ఆ ఏసీబీ కోర్టులో మూవ్ చేయాలా హైకోర్టులో మూవ్ చేయాలా ఎలా మూవ్ చేయాలనే విషయాల పట్ల కూడా అయితే ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి బహుశా చంద్రబాబు గారి పర్సనల్ డాక్టర్స్ని అయితే లోన్కి అనుమతించే విధంగా అయితే ఆ కోరే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఏది ఏమైనా చంద్రబాబు గారి ఆరోగ్యం అనేది ఇప్పుడు తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తుంది కాబట్టి తక్షణమే జైలు అధికారులు ఆ చంద్రబాబు గారి ఆరోగ్యం ఆ ఏ విధంగా ఉంది అనేది పూర్తి వివరాలు వెల్లడించాలి లేకపోతే బయట మరిన్ని భయాందోళనలు కలిగే అవకాశం ఉంది